పాండమిక్ తర్వాత ఆల్ ఇండియాలో వరుస విజయాలతో దుమ్ము దుమారం చేసిన ఏకైక ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇంకా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ ఈలోపు వచ్చిన కొన్ని సినిమాలు అల్టిమేట్ విజయాలను నమోదు చేయగా మిగిలిన ఇండస్ట్రీలు కూడా అడపదడపా హిట్స్ కొడుతున్న టాలీవుడ్ కొట్టినంత జోరుతో అయితే ఎవ్వరూ కొట్టడం లేదనే చెప్పాలి. ఆ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న టాలీవుడ్ ఇప్పుడు సమ్మర్ క్రేజ్ లో ఎంటర్ కాబోతుండగా అన్సీజన్ గా భావించే మార్చి నెలలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ షేక్ చేసిన జాతిరత్నాలు సినిమా అనేక రికార్డులను ఇప్పటికే నమోదు చేసిన విషయం తెలిసిందే. చిన్న సినిమానే అయినా బీభస్తమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు కోటికి తగ్గని షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు అమెరికాలో ఇండియా తరపు నుండి ఏ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. పాండమిక్ తర్వాత అక్కడ రిలీజ్ అయిన సినిమాలలో మొట్టమొదటి 1 మిలియన్ మార్క్ ను అందుకున్న సినిమాగా ఈ సినిమా సంచలన రికార్డును నమోదు చేసింది. ఇండియా నుండి అమెరికాలో రిలీజ్ అయిన మూవీస్ లో ఈ ఏడాది మొదట్లో మాస్టర్ మూవీ 4 లక్షలకు పైగా డాలర్స్ ను అక్కడ సొంతం చేసుకోగా వీకెండ్ లోనే ఆ కలెక్షన్స్ ను క్రాస్ చేసిన జాతిరత్నాలు సినిమా 1 మిలియన్ మార్క్ ను సెకండ్ వీకెండ్ పూర్తయ్యే టైం కు సొంతం చేసుకుంటుంది అనుకున్నా కొద్దిగా స్లో అయింది ఈ సినిమా. ఇక సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ లో మెల్లిమెల్లిగా కలెక్షన్స్ ను సాధించడం మొదలు పెట్టిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు 15 రోజులు పూర్తయ్యే టైం కి ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను కంప్లీట్ చేసుకుని ఇండియా తరపున పాండమిక్ నుండి అక్కడ రిలీజ్ అయిన మూవీస్ లో మొట్టమొదటి 1 మిలియన్ మార్క్ ను అందుకున్న సినిమాగా ఈ సినిమా సంచలన రికార్డును ఇప్పుడు నమోదు చేసింది. ఇక అప్కమింగ్ డేస్ లో వరుస పెట్టి సినిమాలు అక్కడ రిలీజ్ కాబోతున్నాయి, కాబట్టి మార్కెట్ స్టేబుల్ అవుతుందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ ను ఈ వారంలో ముగించబోతుందని చెప్పవచ్చు. హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అక్కడ భారీ లెవెల్ లో రిలీజ్ అవుతుండడం, తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా లొకేషన్స్ దాదాపుగా తొలగించబోతుందని సమాచారం. అయినా కానీ ఇప్పటికీ అరుదైన అద్భుతమైన రికార్డులను ఈ సినిమా చాలానే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.